తూర్పుగోదావరి జిల్లా కేసనకూరు మార్కెట్ సెంటర్లో ఏప్రిల్ 18న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని డిసెంబర్ 6వ తేదీలోపు ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాములు తెలిపారు. ఈ వివాదానికి కారణమైన కేసనకూరు మార్కెట్ సెంటర్ ప్రాంతాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాములు పరిశీలించారు. మన సేమ్ అక్కడనే రాముని గుడి కట్టాలని నిర్ణయమైంది. మరి ఇంత చట్టం పోలీసులకు తెలుసు, కలెక్టర్లకు తెలుసు, ఎస్పీకి తెలుసు, అందరికి తెలుసు. ఎక్కడైతే ఆ స్టాచ్యూ ఉందో అడ్డం ఎవరికైనా అయితే, యాక్సిడెంట్ అయితే, లేకుంటే వచ్చిపోయే దారికి ఏమైనా అడ్డం అయితే అది తీయొచ్చు. కానీ నేను ప్రత్యేకంగా పోయి చూసినా రోడ్డు మీద ఎంత వెడల్పు ఉంది, బస్సులు రావచ్చు, బస్సులు పోవచ్చు, చుట్టూ తిరగచ్చు, ఓపెన్ ప్లేస్, అక్కడ ఎటువంటిది లేకుండా తీసిరంటే కొంతమంది కులాంకారులు అంబేద్కర్ మా ముందు పెడతారా, అంబేద్కర్ మా ముందు పెట్టి మమ్మల్ని నాగోరపరుస్తారా అనే కోపంతో ఇది చేసింది. మరి అట్లా చేసుకోలేమైన యాక్షన్ లేదు. యాక్షన్ లేకుండా తెలివి ఉన్న వ్యక్తులు ఏం చేస్తారో మీకు తెలుసు. ముళ్ళును ముళ్ళులతో తీయాలని ఒక సామెత ఉంది. అగ్రకులాల వాళ్ళు ఏం చేశారు, మనలను పట్టుకొచ్చారు. వాళ్ళు తీస్తే ఇబ్బంది అవుతుంది, ఎస్సీ కేసులు పెడతారు, అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతారని వాళ్ళతోటి డబ్బు ఉంది, వాళ్ళతోటి పవర్ ఉంది, పొలిటికల్ లీడర్లు మనలను తీసుకొని మన వాళ్ళ నుండి ఆ యొక్క స్టాచ్యూ దీపించారంటే ఇది అగ్రకులాల కుట్ర కాకుండా పోలీసులు దీని మీద ఎందుకు దర్యాప్తు చేయలే, దర్యాప్తు చేయాలి కదా, ఎందుకు తీసుడు, ఏం తీసుడు. నేను గెస్ట్ హౌస్కి వచ్చిన కలెక్టర్ అందరిని పిలిపించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కేసనకూరు పాలెంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏప్రిల్ 18 ధ్వంసం అయితే, ఇంతవరకు ధ్వంసమైన విగ్రహాన్ని సేమ్ ప్లేస్లో పెట్టకుండా పోలీస్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా నిర్లక్ష్య వైఖరి వల్లనే ఏదైతే ఎస్సీలు పైసా కూడగొట్టుకొని డబ్బును ప్రోగు చేసుకొని ఈ దేశంలో మాకు దేవుడు అనేటువంటి వ్యక్తిని ఒక బొమ్మ పెట్టుకొని వారు ఏప్రిల్ 14 ఎన్నో కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆనందంగా ఉంటున్న సమయంలో కొంతమంది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు చాలా తెలివితోటి ఈ యొక్క మెయిన్ గ్రామ చోరస్థల పెట్టిన విగ్రహాన్ని వస్తూ పోతూ చూసే వాళ్ళు అవమానంగా భరించి ఈ స్టాచ్యూని ఎట్టి పరిస్థితుల్లో తీయాలనే బతకము పని, ఆ స్టాచ్యూ ఎట్టున్న స్టాచ్యూని అట్లనే దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు మొత్తం కూడా వేరే స్టాచ్యూని తెచ్చి చుట్టూగా మొత్తం స్టాచ్యూలను పెట్టడం జరిగింది. అంటే ప్రెస్ మీడియా లేఖర్లు మీరు గ్రహించాలి, ఒకవేళ స్టాచ్యూ పెడితే దాని చుట్టూ ప్రక్కల పెట్టడానికి కారణాలు ఏంటి, ఒకవేళ పెట్టితే దాన్ని పక్క పక్కకు పెట్టుకోవచ్చు, ఒకవేళ వాళ్ళ నాయకులను కూడా పెట్టినా సంతోషము, కానీ వాళ్ళు ప్రభుత్వం మీద ఏమని ఒత్తిడి తెచ్చిందంటే మా యొక్క విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోటో కంప్లైంట్ ఇప్పించి ఈ చోరస్తులు అన్యాయం అవుతుంది, మొత్తం విగ్రహాలు తీయాలనే ఆలోచనతోటి పక్క ప్రకారంగా పోలీస్ అధికారులకు, కలెక్టర్లకు, పొలిటికలకు, ఎమ్మెల్యేలతోటి ప్రెషర్ ఇప్పించి ఇది ఒక్కటి కాదు అన్ని తీసేస్తే సమాజంలో సమానత్వం అవుతుంది ఆలోచనతోటి 7 సంవత్సరాలు పెట్టిన స్టాచ్యూను, దాని తర్వాత పెట్టిన స్టాచ్యూని తీయడంలో దాని ఉద్దేశం ఏంది పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ముందే పెట్టిన విగ్రహం ఇప్పుడు ఎట్లయితే దళితులు దీని మీద పోరాడుతుర్రో
అదే విధంగా 8 విగ్రహాలు 6 విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఎందుకు దీని గురించి పోరాడలేకపోతున్నారు? వాళ్ళ నాయకులే కదా, వాళ్ళ యొక్క సమాజానికి సేవ చేసినోళ్ళే కదా, ఎందుకు వాళ్ళు పోరాడుతున్నారు, ఎందుకు వీళ్ళు పోరాడతలేదు అంటే ఇందులో కుట్రపూరితమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమాజంలో ఎస్సీల యొక్క చిత్రపటాలు అంబేద్కర్ ఉండొద్దని, ఈ రాష్ట్రం ఇది ఒకటే కాదు, అమలాపురంలో నేను చూస్తున్న 25 ఏళ్ల నుండి అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేది ప్రెస్ ద్వారా మాకు ఎన్నో ప్రపంచంలో తెలుస్తున్నది. అమలాపురం కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, ఈస్ట్ గోదావరి కానీ, హైదరాబాద్ కానీ, ఉన్నజన్న గరికపురంలో కానీ అంబేద్కర్ స్టాచ్యూని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇదేం కొత్తది చరిత్ర కాదు, పోలీసు వాళ్ళకు ప్రభుత్వంకు తెలిసింది. కానీ ఇది ఒక పథక ప్రకారంగా తీసిరు కాబట్టి దీన్ని అక్కడే స్టాచ్యూ పెట్టాలని ఇక్కడ ఉన్న దళితులు అందరూ ధర్నా చేస్తే, ప్రజాస్వామ్య పద్ధతితో ధర్నా చేస్తే, పోలీసు వాళ్ళు ఈ ధర్నల పాల్గొంటున్నకు గుబులు కావాలి, భయం కావాలని కేసులు పెట్టి కొట్టి ధర్నాలు చేయకుండా వాళ్ళకు స్వేచ్ఛను హరించడానికి పోలీసు వాళ్ళు ఏదో చేసినో పోలీసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళను వాళ్ళు కూర్చోబెట్టాలి. ఇరు వర్గాలను కమిషనరు, ఎస్పీ, కలెక్టర్ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఈ యొక్క స్టాచ్యూ వల్ల ఏం నష్టం జరుగుతుందో కలెక్టర్ వీళ్ళు ఇరు కమ్యూనిటీని కూర్చోబెట్టి మాట్లాడాలి. దాని ఒక పరిష్కారం తీయాలి. ఆ పరిష్కారం తీయకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎమ్మెల్యేల యొక్క ప్రాధాన్యత పెట్టి వాళ్లకు నచ్చ చెప్తే ఎట్లా దీన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు కాపుకుంటారో ఇది అర్థమైతే లేదు. స్పాట్లా వచ్చి కూర్చొని దీన్ని నిర్ణయం తీసుకోవాల్సింది కలెక్టర్, ఎస్పీ. వాళ్ళు తీసుకోకుండా సర్కల్ ఎస్ఐ మీద, డిఎస్పీ మీద వదిలేయడం వల్లనే ఇది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇది చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రోజుకు దాడులు జరుగుతుంది. తెలంగాణలో నేను 14 నెలలు అయింది, 14 నెలల నుండి ఏదో ఒక మూలాన దళితుల మీద, హాస్టళ్ల విషయంలో, భూముల పైన, అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో, డెవలప్మెంట్లో, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ విషయంలో, గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే బ్యాంక్ లోన్ సిస్టంలో ఇవన్నీ ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కింది స్థాయి అధికారులు సరి అయిన పని చేయకపోవడం వల్ల గవర్నమెంట్ వస్తున్న డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఇది వాళ్లకు గుడ్డిదారిన పోతుంది. ఎస్సీ సప్లాన్ పనులు కూడా ఎస్సీల కొరకు ఎంతో ఖర్చు పెట్టాలి. ఎస్సీ సప్లాన్ కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ యొక్క పబ్లిసిటీ, వాళ్ళ యొక్క రాజకీయ దానికే ఖర్చు అవుతుంది. దీన్ని కూడా నేను ఇంక్వైరీ చేస్తున్నాను. రెండో విషయము ఏదైతే మన భారత రాజ్యాంగంలో దళితులకు విద్య ఇవ్వాలని హాస్టళ్ళు ఇవన్నీ ఉంటే హాస్టళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, నేను వస్తూ విశాఖపట్నంలో చేతమ్మధార హాస్టల్, డిగ్రీ హాస్టల్, ఆడ చిన్నపిల్లల హాస్టల్, అక్కడ ఇంత దుర్వాసన గ్రీన్ సిటీ అనే విశాఖపట్నంలో కూడా చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నదాకా కూడా దళితులకు బాత్రూమ్ లేదు, ముందుదొడ్డు లేదు, ఎంత లేదు, చాలా దుస్థిత పరిస్థితి ఉంది. అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, అక్కడ అసిస్టెంట్ కమిషనర్ కానీ, అక్కడ రెవెన్యూ సంబంధించిన కానీ ఎవ్వరు కానీ పట్టించుకోకుంటే నేను అక్కడ పోయి వాడను కూడా వాళ్ళకు వస్తున్న ఏదైతే మిస్ ఖర్చులు కానీ అవి ఖర్చులు కానీ అన్ని జోలు పెట్టుకున్నారు, వాళ్ళ మీద యాక్షన్ చేసి ఇట్లా నాకు ఇంకా రిప్రజెంటేషన్స్ వచ్చినవి. చాలా హాస్టల్ ఇదే పరిస్థితి. దళితులు కూడా ఈ ప్రభుత్వం మీద చిన్న చూపు చూస్తుందని ఆవేదనలు కలుగుతుంది. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ వీళ్ళు 55% ఉన్న ఈ ఓటు బ్యాంకును ప్రభుత్వము సరి అయిన పనులను చేసి వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. కానీ కింది స్థాయిలో ఉన్న కలెక్టర్ కింద, దాని కింద ఉన్న ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ, తర్వాత పోలీసు అధికారులు వీళ్ళు చాలా తక్కువ చేస్తున్నారు. దీని మీద నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది మొత్తం మున్పట్టు పంపుతున్నా. రెండో విషయం ఏంటంటే, ఈ యొక్క దళితులకు రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నావో ప్రభుత్వాలు సరిగా పనిచేయాలని ఆశిస్తూ మీ యొక్క ప్రెస్ మీటర్లకు ధన్యవాదాలు చెప్తూ మీ ముందే ప్రెస్ ముందే రేపు రివ్యూ మీటింగ్ లా చర్చ పెడతారు.
ఎందుకంటే మీరు నెల్లూరు విషయం తెలుసు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సిరిసిల్ల విషయం తెలుసు, నిజామాబాద్ లో భరత్ రెడ్డి విషయం తెలుసు. తప్పు చేసిన పోలీసు కానీ సివిల్ కానీ దళితులు కానీ తప్పుకు తప్పే యాక్షన్ తీసుకోవచ్చింది. ఇదంతా ఇన్క్వైరీ చేయమని చెప్పినా ఇన్క్వైరీ అయినాక ఏదైతే ఏ ప్రాంతి అతడు వాళ్ళ కలిపి చట్ట ప్రకారంగా చేయవలసింది. రేపు కలెక్టరేట్ లో చర్చలు ఉంటుంది. కాబట్టి ఎవరైతే దళితులను విపరీతంగా కొట్టిరో వాళ్ళ మీద ఎస్ఐల మీద కూడా యాక్షన్ ఉంటుంది, సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. నేను వచ్చినాక ఎంత పెద్ద అధికారి ఉన్నా పోలీస్ అధికారులు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. డిసెంబర్ 6 నేను గార్లే లేనికి వస్తా, నెల 2 నెలల లోపల ఈ ఇంద్ర ప్రతిష్ట కావాలి. పోలీసు వాళ్ళు కలెక్టర్ నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, ఒకవేళ దళితుల మీద ప్రేమ లేకుంటే పెట్టరు, పెట్టకుంటే వాళ్ళ మీద యాక్షన్ అవుతుంది.